మీరు రావద్దు, ప్రధానికి ఏపీ సంకేతం. మొన్న మొన్నటి దాకా రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఆయన చుట్టూ పదే పదే తిరిగినా పట్టించుకోలేదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏడాది తర్వాత భేటీ కుదిరినా ఫలితం లేదు. బడ్జెట్లో ఎర్రని ఏగాన్ని విధించలేదు. మరి అలాంటప్పుడు తగుదునమ్మా అంటూ రిబ్బన్ కత్తిరింపులకు, టెంకాయ కొట్టే కార్యక్రమాలకు తరలివచ్చి నేను అది చేసేసా ఇది చేసేసా అంటూ టమ్ముకు వేసుకునే అవకాశం ఆయనకు ఇవ్వడం ఎందుకు అని ఏపీ ప్రభుత్వం భావించినట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతానికి ఏపీలో శంకుస్థాపనలకు కానీ ప్రారంభోత్సవాలకు కానీ పథకాలేమీ సిద్ధంగా లేవని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పీఎంఓకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కోసం కార్యక్రమాలను సిద్ధం చేసి అపాయింట్మెంట్ అడిగినప్పుడు మాత్రం ప్రధాని రాలేదు. అప్పట్లో కనీసం ఏపీ సీఎంకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి రోజుల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభింపజేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీపై నీల నీడలు కమ్ముకుని ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో మోడీ సర్కారును తిట్టనివారంటూ లేరు. ఇలాంటి అపకీర్తి పెరుగుతున్న సమయంలో రాష్ట్రానికి ప్రధాని రావాలనుకోవడం చిత్రమైన సంగతే. అయితే అధికారిక కార్యక్రమాలకు వచ్చినట్లయితే కేంద్రం రాష్ట్రానికి చాలా చేసేస్తున్నట్లుగా చెప్పుకోవడం సాధ్యమవుతుందని ఆయన భావించినట్లుగా ఉంది. ఇప్పుడున్న రాజకీయ అవసరాన్ని బట్టి ఆయన రాదలుచుకున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన రాకను కోరుకోవడం లేదు. అందుకే ఇప్పుడేం కార్యక్రమాలు ఖాళీగా లేవు అనే సంకేతాలు పంపేసింది. నిజానికి ప్రధాని రావాలని రాష్ట్ర ప్రభుత్వం కనుక తెలుసుకుంటే చిటికెలో ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలదు. రాత్రికి రాత్రే జాతీయ స్థాయి ప్రాజెక్టు ఒకటి డిజైన్ చేసేసి దానికి శంకుస్థాపన చేయించగల శాఖచక్యం సీఎం చంద్రబాబుకు ఉంది. అయితే ప్రధాని రాకను ఆయన ఇష్టపడడం లేదు, కాబట్టే ప్రస్తుతానికి కార్యక్రమాలేం లేవు అని చెప్పేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.